నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం గత కొంతకాలంగా ఆయుర్వేద ఔషధ వృక్షాలు, మొక్కలు, వాటి యొక్క ప్రయోజనాలు, నిత్య జీవితంలో వాటిని ఎలా వినియోగించుకోవాలి అనే అంశాల గురించి చర్చించుకుంటున్నాం. ఈరోజు అటువంటి ఒక అద్భుతమైనటువంటి వృక్షం, అది ఏంటంటే అర్జున వృక్షం లేదా పాజ్య వృక్షం అని అంటారు. దీన్ని మన గ్రామీణ భాషలో మద్ది చెట్టు లేదా తెల్ల మద్ది చెట్టు అని అంటారు. దీని నుంచి వచ్చేటటువంటి పుష్పాలు, ఆ కాయల యొక్క ఇమేజెస్ని మీరు పక్క చూడవచ్చు. ఇది అనేక అద్భుతమైనటువంటి ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది. లాటిన్ భాషలో దీన్ని టెర్మినేలియా అర్జున అని అంటారు. ఇది తానికాయ, కరక్కాయ ఆ చెట్లకు చెందిన జాతికి చెందినటువంటి వృక్షం. హృద్రోగాలతో బాధపడేవాళ్ళు, అది ఎటువంటి హృదయానికి సంబంధించిన రోగం కానివ్వండి, గుండె నొప్పితో బాధపడేవాళ్ళు, గుండెలో రంధ్రాలు ఉండి బాధపడేవాళ్ళు, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, ఎథెరోస్క్లిరోసిస్, బీపీ, బ్లడ్ ప్రెషర్, ఎటువంటి సమస్యతో బాధపడిన వాళ్ళకైనా సరే ఆయుర్వేదంలో దీనికి మించిన ఔషధం ఉండదన్నమాట. అంత గొప్ప ఔషధం ఇది. ఎవరైతే ఈ గుండె రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ చెట్టు యొక్క బెరడును తీసుకొని దాన్ని ఎండబెట్టి చూర్ణం కొట్టుకొని ప్రతిరోజు కూడా దాన్ని ఏదో రూపంలో లోనికి తీసుకుంటే కనుక ఈ గుండెపోటు సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దీన్ని క్షీరపాకం కూడా తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారంటే, ఈ చూర్ణాన్ని ఆవు పాలలో కలిపి అందులో నీరు వేసి నీరంతా ఇంకిపోయి కేవలం ఆవు పాలు మాత్రమే మిగిలేంత వరకు మరిగిస్తారనమాట. ఇలా మరిగించినటువంటి దీన్ని క్షీరపాకము అంటారు. దీన్ని అర్జున టీ అని కూడా అంటారు. దీన్ని ఎవరైతే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పరగడుపున ఆకలి కడుపుతో తీసుకుంటారో వాళ్ళు ఈ గుండెకి అలాగే బీపీ లాంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ బెరడే కాకుండా ఈ ఆకులు కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయండి. ఎవరైతే ఈ చర్మ రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ ఆకుల రసాన్ని తీసుకొని ఆ రసాన్ని ఆ చర్మ రోగాలపై పూస్తే కనుక చాలా అద్భుతంగా ఆ చర్మ రోగాలను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకుల్ని ఎండించి మనం బూడిదగా చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇది ఎంతో మంచి యాంటీ ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుందండి. మనకి ఏవైనా తెగిన గాయాలు కానీ, కురుపులు కానీ, ఇలాంటి రసి కారుతున్నటువంటి పుండ్లతో బాధపడే వాళ్ళు ఈ బూడిదను దానిపైన వేసుకుంటే కనుక ఇది ఒక యాంటీ ఇన్ఫెక్టెంట్గా, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ అర్జున చూర్ణం అనేది కేవలము ఇంటర్నల్ ఆర్గాన్స్కి రోగాలు నియంత్రించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ బెరడుని పొడి కొట్టుకొని ఆ బెరడు అంటే ఒక కాటన్ గుడ్డలో బాగా జల్లించుకొని వచ్చినటువంటి మెత్తని పొడిని నీటిలో గంధంలాగా నూరుకొని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత ముఖం కడుక్కుంటే కనుక చాలా మంచి ముఖ సౌందర్యానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేసి ఈ పింపుల్స్, అదేవిధంగా చర్మం జిడ్డు కారడము, జీవం లేకుండా పొడిబారిపోవడం లాంటి సమస్యలు ఉంటాయి కనుక అటువంటి సమస్యల నుంచి ఈ బెరడు చూర్ణం అనేది అద్భుతంగా మనల్ని రక్షిస్తుంది. అలాగే ఈ ఆకులు ఇంకా ఎన్నో రోగాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ ఆకుల నుంచి మనం రసం తీసుకొని ఎవరైనా చెవి నొప్పితో బాధపడుతూ ఉంటే కనుక ఒక 2 చుక్కలు ఈ చెవిలో వేస్తే కనుక ఈ చెవి నొప్పి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ ఆకుల రసాన్ని ఆమవాతపు నొప్పులు అంటారండి. రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ కీళ్ళ నొప్పులు ఎరుపుగా అయిపోయి అది బాగా వాపు వచ్చేసి విపరీతమైనటువంటి నొప్పి పెడుతుంది. అటువంటి సందర్భంలో ఈ ఆకుల్ని ముద్దగా నూరుకొని ఆ దాన్ని ఈ వాపులు ఎరుపు పైన పట్టలాగా వేస్తే కనుక ఆ పట్టు మూలంగా అందులో ఉండేటటువంటి వాత స్వభావం, ఆమం అనేది పీల్చబడి ఆ నొప్పుల నుంచి చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ అతిసారం లేదా విరోచనాల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ తాజా బెరడును తీసుకొని దాన్ని నూరుకొని ఆ రసాన్ని తాగుతూ ఉంటే కనుక 2 పూటలు కూడా ఈ విరోచనాల సమస్య నుంచి బయటపడడానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అనేక ఆయుర్వేదంలో ఈ బెరడు నుంచి అనేక ఔషధాలు తయారు చేస్తారండి. అర్జున క్వాత్ అని అంటారు. అలాగే దీని నుంచి అర్జునారిష్ట, పాజ్యారిష్ట లాంటి ఔషధాలను తయారు చేస్తారు. అంతేకాకుండా దీని నుంచి బీపీ ట్యాబ్లెట్స్ కూడా తయారు చేస్తారు ఆయుర్వేదంలో. అలాగే హృదయానికి సంబంధించి హృదయామృతవతి లాంటి ట్యాబ్లెట్స్ని కూడా దీని నుంచి తయారు చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈ ఆధునిక యుగంలో పని ఒత్తిడి కానివ్వండి, లేదా ఈ పోషకాహార లోపము లేదా జీవనశైలి లోపాలు కారణం ఏదైతేనేమి అనేక మంది స్త్రీ పురుషులు ఈ లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ లైంగిక శక్తిని పెంపొందించడానికి ఇంట్లోనే మనం ఔషధం తయారు చేసుకొని వాడుకుంటే గనుక సులభంగా ఆ సమస్య నుంచి బయటపడి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందొచ్చు. దీని కోసం చేయాల్సింది ఏంటి అంటే అశ్వగంధ దుంపలతో మనం ఈ గృహ చికిత్స చేసుకోవాలి. దీనికోసం కావాల్సింది ఏంటంటే పెన్నేరు దుంపలు లేదా అశ్వగంధ దుంపలు, ఆవు పాలు. దీన్ని ఎలా చేయాలి? మనకు సరిపడినటువంటి అశ్వగంధ దుంపలను తీసుకొని ఒక మట్టి పాత్రలో కానీ ఒక స్టీల్ పాత్రలో కానీ వేసి అది మునిగేంత వరకు కూడా ఆవు పాలు వేసి కొంతసేపు నానబెట్టి దాన్ని పొయ్యి మీద పెట్టి చాలా చిన్న మంట మీద ఆ పాలంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం మరిగించాలి. తర్వాత ఈ దుంపలను ఎండబెట్టాలి. ఈ విధంగా 8 సార్లు ఈ దుంపల్ని ఆవు పాలలో మరిగిస్తూ ఇంకబెడుతూ ఎండబెట్టాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఈ బాగా ఎండబెట్టి ఎండిపోయినటువంటి ఈ దుంపల్ని పొడిగా చేసుకోవాలి. ఈ అశ్వగంధ చూర్ణం తయారవుతుందన్నమాట. ఈ చూర్ణాన్ని ఎవరైతే భోజనానికి ముందు ఆవు నెయ్యితో కానీ లేకపోతే స్వచ్ఛమైన తేనెతో కానీ కలిపి చూర్ణాన్ని 5 గ్రాముల చొప్పున తీసుకుంటే కనుక 3 పూట్లు చాలా సులభంగా స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళు ఉండేటటువంటి లైంగిక సమస్యల నుంచి బయటపడడానికి ఇది అద్భుతంగా సహకరిస్తుంది. ఇటువంటి మరిన్ని గృహ చికిత్సల కోసం మన వీడియోలను వీక్షిస్తూనే ఉండండి.